హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అమర క్రమంగా ధైర్యం వచ్చింది వెళ్ళి తలుపు తాళం తీసింది తీసుకురా అంది పండు వెళ్ళి కారు తలుపు తెరిచాడు నిద్రపోతున్న యజమానిని అతి కష్టం మీద కారులో నుంచి తీసుకువస్తున్నాడు అమర కూడా పరుగును వచ్చి సాయంగా పట్టుకుంది ఇద్దరూ దాదాపు అతన్ని చేతులతో తెచ్చినట్లు మెట్లు ఎక్కించి పైకి తీసుకొచ్చారు సరాసరి తీసుకువచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టారు అమర తల క్రింద దిండు సరిచేసింది పండు చేతులు జోడించి దండం పెట్టాడు నాకిప్పుడు ధైర్యంగా ఉందమ్మా వారం పది రోజుల నుంచి అయ్యగారిని కాపలాతో నా కంటి మీద కునుకులేదు కారులో బయటే ఉంటానమ్మా అవసరమైతే లేపండి అన్నాడు పండు అతను వెళుతుంటే పిలిచింది పండు వెనక్కి తిరిగాడు భయాందోళన నిండిన స్వరంతో కారు బయట వద్దు పండు నువ్వు ఇంటికి తీసుకెళ్లిపోయి తెల్లవారుజామున వచ్చేయి అంది అలాగేనమ్మ నిజమే అదే మంచిది పండు మళ్ళా నమస్కరించి వెళ్ళిపోయాడు అమర తలుపులు వేసేసి వచ్చింది కృష్ణ చైతన్య లోకంలో లేనట్టు ఉన్నాడు అతను ముఖం మీదకు జుట్టు చందరవందరగా పడింది అమర దుప్పటి తీసి అతని నడుం వరకు కప్పింది అతనికి ఎక్కడ తన స్పర్శతో మెలక వస్తుందోనన్నట్లు జాగ్రత్తగా మునివేళ్లతో అతని మొహం మీద పడిన జుట్టును పైకి తీసింది అతని గడ్డం మాసిపోయింది చెంపలు లోతుకుపోయాయి అమరకు ఆ రోజు బొంబాయిలో పని నడుం చుట్టూ వేసి రాజా కాలు పొట్ట మీద ఆనించగా నిద్రపోతున్న కృష్ణ చైతన్య గుర్తుకు వచ్చాడు అమర లైట్లన్నీ తీసేసింది సన్నగా ఫ్యాన్ వేసింది కిటికీ తలుపులు తెరిచింది బయట పుచ్చ పువ్వు లాంటి వెన్నెల సన్నటి చిరుగాలి ప్రశాంతమైన నిశ్శబ్దం కృష్ణచైతన్య నిద్రపోతూ తీసుకుంటున్న ఊపిరి ధ్వని అమర కిటికీ దగ్గరగా కుర్చీలాక్కుని అతని వైపే చూస్తుంది ఇతను దైవం స్నేహితుడు ఆత్మీయుడు కానీ ఈరోజు ఈరోజే తెలిసింది మాధవి మాటల ద్వారా తనని అంతగా కోరుకున్నాడా ఒక్క రోజున ఒక్క మాటలో గాని ఒక్క చూపులో గాని ఒక చిన్న చేష్టలో కానీ ఆ భావం బయటపడనీయలేదు తనకు తెలియనియనే లేదు సుజాత వెదక అర్థం తెలిసింది సుజాత వేదాంతానికి భావ్య భాష్యమేమిటో అర్థమైంది ఎంత విషాదం ఇటు కృష్ణ చైతన్యది అటు సుజాతది కూడా అమరిక పని గుర్తుకొచ్చాడు ఏం చేస్తున్నాడు మనస్సు ఏ అలజడి చెందుతుందో ఇప్పుడు ఉదయం లేవగానే మీద తలదించుకుని కూర్చుంటుంది పని చేతికి తగలడు ఇష్టదైవానికి మాత్రం మొక్కుకుంటూ పడుకునే ముందు పని తల చేతికి అందదు ఇష్టదైవానికి మరీ మరీ వాటిని క్షేమంగా ఆ కటకటాల మధ్య నుంచి త్వరగా బయటకు తీసుకురమ్మని వేడుకుంటుంది ఆ ప్రార్థన హృదయాంతరాల్లో నుంచి ఆర్తిగా వస్తుంది అమర ఆలోచిస్తోంది కృష్ణ చైతన్య పని సుజాత రాజా తన మనసు ముక్కలై అందరికీ చెందుతున్నట్లుగా అనిపిస్తుంది అమర నిద్రపోలేదు అలాగే కూర్చుంది కానీ నిద్రపోలేదు ఇప్పుడు వచ్చేసింది నిద్ర హాయిగా చల్లటి తల్లిబడిలా ప్రియనేస్తం భుజంలా అమర అమరని దగ్గరకు తీసేసుకుంది పాలతిని కాలింబెలు మూతకి అమర ఉలిక్కిపాటుగా లేచి సరిగ్గా కూర్చుంది బాగా తెల్లారిపోతుంది ఎదురుగా మంచం మీద కృష్ణ చైతన్య ఇంకా గాఢ నిద్రలో కొద్దిగా పక్కకు ఒత్తికెళ్ళి పడుకుని ఉన్నాడు అమరకు అతన్ని చూడగానే నిన్నటి భయంకరమైన రోజు గుర్తుకు వచ్చింది కొద్దిసేపు తదేకంగా అతన్ని చూసింది చుట్టుపక్కల ఏం జరిగేది పట్టించుకొని ఎంతో దూరంగా ఉన్నట్టున్నాడతను కానీ ఆ ఒత్తిగిలి పడుకోవటంలో రాత్రి కాస్త నిద్రలో సేదతీరిన ప్రశాంతత ముఖంలో గోచరిస్తోంది అమర కిటికీ తలుపులు శబ్దం రానియకుండా వేసింది కర్టెన్స్ వాటికి అడ్డంగా లాగేసింది పడకగది తలుపులు దగ్గరకు లాగి యువతలకు వచ్చేసింది క్రిందకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని తలుపులు మూసి పైకి వచ్చింది తొమ్మిది గంటలవుతుండగా పండు వచ్చాడు అయ్యగారు ఎట్లా ఉన్నారమ్మా అదుర్దాగా అడిగాడు బాగా నిద్రపోయారు ఇంకా నిద్ర లేవలేదు అంది అమర ఇద్దరు కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకు తెప్పిస్తామో అతనికి నిద్రాభంగం అవుతుందో అన్నట్లుగా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు అయ్యగారు రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళకపోవటమే నయమైందమ్మా మాధవమ్మ గారి భర్తగారి ఫ్రెండ్స్ తాగి వచ్చి గెస్ట్ హౌస్ అంతా నాశనం చేశారు అద్దాలు విరగొట్టారు ఫర్నిచర్ తగలబెట్టబోతుంటే నేనే చుట్టుపక్కల వారిని పోగు చేసి పోలీస్ రిపోర్ట్ ఇప్పించాను అమర నెట్టూర్చింది పండు చేతిలో కవర్ని అక్కడ పెడుతూ అయ్యగారి బట్టలు డ్రై క్లీనింగ్ ఇచ్చినవి తెచ్చానమ్మా స్నానం చేస్తే అవసరం అవుతాయని అన్నాడు పండు వెళుతుంటే అమర పిలిచింది పండు అయ్యగారి గడ్డం చేసుకోవటానికి అంది నేను తెస్తానమ్మా ఆరు వాడే బ్లేడ్ నాకు తెలుసు రేజర్ కొని తెస్తాను పండు గబగబా వెళ్ళిపోయాడు అమర అక్కడక్కడ అశ్రద్ధగా చందరవందరగా వదిలేసిన సామాను సర్ది సరిగ్గా సర్దింది పావు గంటలు పండు మళ్ళా వచ్చాడు కృష్ణ చైతన్య కోసం టూత్పేస్ట్ బ్రష్ షేవ్ చేసుకోవలసిన సరంజామా ఆఫ్టర్ షేవింగ్ లోషన్తో సహా తెచ్చాడు మైసూరు శాండిల్ ఫుడ్ సోప్ తెచ్చాడు నేను క్రింద కారులో ఉంటానమ్మా కారు మరీ ఇక్కడే పెట్టుకోను అవతల సందులో ఎక్కడో దగ్గర పెడతాను నేను మళ్ళా వస్తాను ఒకవేళ అయ్యగారు ఈ లోపల లేచి పిలిస్తే కొంచెం పిలవండి అని వెళ్ళిపోయాడు అమర కృష్ణ చైతన్య సామానంతా బాత్రూంలో పెట్టింది బీరువాలో ఇస్త్రీ టవల్ తెచ్చి బాత్రూంలో హ్యాంగర్కి వేసింది బాత్రూమ్ నుంచి బయటకు నడుస్తుంటే పడకగది తలుపులు తీసుకుని కృష్ణ చైతన్య బయటకు వచ్చాడు అతని ముఖం సుఖనిద్ర వల్ల కాస్త తీరుకున్నా ఇంకా అలసటతో నీరసంగా ఉంది ఇదేమిటి నేను ఇక్కడ అమరని చూస్తూ తడబాటుగా ఆశ్చర్యంగా నమ్మలేకపోతున్నట్లుగా అన్నాడు నిన్న సాయంత్రం నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను బాత్రూంలో పేస్ట్ బ్రష్ పెట్టాను అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది డికాషన్ అప్పటికే కాసేసింది పాలు త్వరగా స్టవ్ మీద పెట్టింది కృష్ణ ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు అతను నిలబడడానికి కష్టంగా ఉంది మళ్ళా నిద్ర వస్తున్నట్లుగా ఉంది బలవంతంగా నిగ్రహించుకుంటున్న వాడిలా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అమర కాఫీ కలిపి తెచ్చేసరికి అతను రెండు చేతులు క్రాప్ లేకపోనిచ్చి మూడు చేతులు డైనింగ్ టేబుల్ నుంచి మౌనంగా తలదించుకుని కూర్చున్నాడు కాఫీ అమర అతను ఎదురుగా పెడుతూ అంది అతను తలెత్తాడు అమర వేపు అస్సలు చూడలేదు కాఫీ తీసుకుని తాగసాగాడు అతని ఎడమ కనుబొమ్మ ముడిపడింది మనసులో ఆలోచనలు బాధాపూరితమైనవిలాగా నుదురు మీద గీత కనిపిస్తుంది అమర టేబుల్ దగ్గర నిలబడింది అతనికి గుర్తొస్తుంది తను కోర్టు నుంచి రాగానే ట్రాంక్యులైజర్ వేసుకున్నాడు హాయిగా అనిపించింది తల బద్దలైపోతుందేమోనన్న బాధ నుంచి మెల్లగా ఉపశమనం రాసాగింది తర్వాత తెలియదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీరు పెద్ద పొరపాటు చేశారు అన్నాడు అమర మాట్లాడలేదు నేను ఇక వెళతాను అతను లేచాడు అతను ఇప్పుడు పూర్తిగా తన మీద తను కంట్రోల్లో ఉన్నట్లుగా ఉన్నాడు బాత్రూంలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్నానం చేసేయండి ఐదు నిమిషాల్లో టిఫిన్ చేసేస్తాను తినేసి కానీ ప్లీజ్ అంది అతను కుర్చీలో నుంచి లేచాడు ప్లీజ్ వెళ్ళిపోవద్దు అమర అర్థింపుగా అంది ఏమిటి మీ మౌండి ధైర్యం నిన్నంత జరిగిన తర్వాత అతను మారిపోయాడు బాధని నిగ్రహించుకున్నట్లు చేతివేలు గుప్పిటిగా మారినాయి నాది ధైర్యం కాదు స్వార్థం మీరు మీరు సరిగ్గా క్షేమంగా ఉంటే గానీ పని ఆ నరకం నుంచి బయటికి రాలేడు అందుకే నాకింత మొండి ధైర్యం వచ్చేసింది ప్లీజ్ అతను వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసిన ఆగిపోయాడు అంతా సర్వనాశనమైపోయింది ఇప్పుడైనా ధైర్యంగా ఉండలేకపోతే అమర కూడా వాక్యం పూర్తి చేయలేకపోయింది అమరవైపు వీపు తిప్పి ఉన్న అతను క్షణం సేపు అలాగే ఆలోచిస్తున్నా చిత్తరువులా నిలబడిపోయాడు తర్వాత ఏమనుకున్నాడు ఏమో వెళ్ళటం విరమించుకుని బాత్రూమ్ వేపెళ్ళాడు కానీ నా బట్టలన్నీ అక్కడ ఉన్నాయి అన్నాడు అమర వంటింట్లోకి వచ్చేసింది ఆమె పొంగలు చేస్తుంటే కొద్దిసేపు తర్వాత అతను షవర్ తిప్పి స్నానం చేస్తున్న ధ్వని వినిపించింది అమర వంటింట్లోనే సామాను సర్దుతున్నట్లుగా ఉండిపోయింది షవర్ ఆగిపోయిన ధ్వని కొద్దిసేపు తర్వాత బాత్రూమ్ తలుపులు తెరుచుకున్న శబ్దం పడకగది తలుపు దగ్గరకు వేసిన చప్పుడు అమర డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ సర్ది మంచినీళ్ళు పెట్టింది పొంగలి చట్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది అతను పడక గదిలో నుంచి వచ్చాడు షర్ట్ స్లీవ్స్ గుండీలు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అమర ప్లేట్లో పెట్టింది అతను చూస్తుంటే చాలా సంతోషం వేసింది షేవ్ చేసుకున్నాడు క్రాప్ ఎప్పటిలా నీట్గా ఉంది ఎప్పుడు కర్కెట్ కరెక్ట్గా ఫిట్గా అయినట్టుండే డ్రెస్ మాత్రం వదిలైనట్లుంది కృష్ణ చైతన్య తింటూనే మధ్యలో కళ్ళ మీద చెయ్యి ఉంచుకున్నాడు ఏమైంది అంది కళ్ళు తిరుగుతున్నాయి అని మళ్ళా చెంచాతో తినసాగాడు అతను తింటుంటే ఆమె మళ్ళా కొద్దిగా పెట్టేసింది అతని చేయి అడ్డం పెట్టే లోపలే ప్లేట్లోకి చెంచాతో పెట్టేసింది అతను తింటున్నాడు కాఫీ ఇవ్వనా అంది ఊ అన్నాడు అమర కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది ఇంతలో ఫోన్ మ్రోగింది అమర వెళ్ళి తీసింది గారు చేశారు నీకు తెలుసా అమరా రాత్రి కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్ నాశనం చేశారు అతను ఏమయ్యాడో తెలియలేదు ఆమె విని ఊరుకుంది తెలిసిన చోటుకల్లా ఫోన్ చేశాను ఎక్కడా లేదు లేడు అంది నువ్వు నిన్న చాలా అప్సెట్ అయినట్టున్నావు నాకు మతి అయిపోయిందంటే నమ్ము ఆ విషయాలేమి నాకు తెలియవు నీకు తెలుసా తెలిసి ఉంటే నేను కేసును వేరే వైపు నుంచి నరుక్కొచ్చేవాణ్ణి రాత్రి డాక్టర్ ఉమ్మతో మాట్లాడను ఆవిడ రాజా విషయంలో మాధవి చెప్పిన నిజమేనని ఒప్పుకుంది ఆ మాధవి అతని పాలట ఒక శని వాళ్ళు ఆడపడుచుని చేసుకోలేదని నాన్నగారి మీద కక్ష మాధవి భర్త చేతిలో కీలుబొమ్మ అంతా అతని చేతిలో ఉంది నేను కేసుని కొద్ది రోజులు వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నాను అంతా అయోమయంగా ఉంది నేను సులువుగా నిగ్గుకురాగలను అనుకున్నా కానీ అలాంటి లేదు ఇది ఆయన కాసేపు నిన్న సంగతులే మొత్తుకున్నట్లుగా మాట్లాడాడు అమర కాదని తిరస్కరించి ఫోన్ పెట్టేయలేకపోయింది నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఈ దుర్మార్గులు ఏం చేసినా చేస్తారు జోగమ్మ ఉందా ఇంట్లో కొడుకుకు జ్వరం అని రాలేదు అయ్యయ్యో ఎవరైనా ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళు కొద్ది రోజుల పాటు ఒక్కదానివి ఉండవద్దు ఎవరినైనా తోడు ఉంచుకో నేను ఊరికే చెప్పను మాధవి మీద కేసు మనం ఎక్కడ తిరగేస్తామోనని వాళ్ళు ఏం చేయటానికైనా సిద్ధమవుతున్నారు రాత్రి నాకు బెదిరింపు ఫోన్ వచ్చింది నువ్వు కూడా ఫోన్ ప్లగ్ తీసేసుకో జాగ్రత్త ఆయన మరీ మరీ హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు అమర నిట్టూర్చి లేచింది డైనింగ్ టేబుల్ వైపు తిరిగి చూసింది అక్కడ కృష్ణ చైతన్య లేడు వెళ్ళిపోయాడు కాబోలు అమర పడక గది గదికి పక్క సర్ది గది ఓడవడానికి వచ్చింది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి తలుపు తీసి పెట్టిన అమర ఆగిపోయింది కృష్ణ చైతన్య మంచం మీద అడ్డంగా ఒక్క నిమిషం పడుకుని లేద్దామని పడుకునేటట్లుగా తల క్రింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు అతని ముఖం కాస్త తేటగా ప్రశాంతంగా ఉంది అమర తలుపులు శబ్దం రాకుండా దగ్గరికి లాగేసి తిరిగి వచ్చేసింది పండు వచ్చాడు అయ్యగారు లేచారమ్మ అదుర్థగా అడిగాడు కృష్ణ చైతన్య లేచి కాఫీ తాగి స్నానం చేసి టిఫిన్ తిని మళ్ళా వైనం చెప్పింది పండు అమరకి చేతులు జోడించాడు అంతా మీ చలవమ్మ అయ్యగారు మా అమ్మగారు పోయిన తర్వాత ఇలా ఉదయం ఎప్పటిలా గడ్డం చేసుకుని స్నానం చేసి టిఫిన్ తినడం ఇదే మొదటి రోజు అన్నాడు పండిగ ప పన్నెండు గంటలు కావస్తోంది అమర వంట ఇంటి తలుపు దగ్గరగా వేసుకుని శబ్దం బయటకు తెలియనీయకుండా చప్పును వంట చేసింది ఇంట్లో బంగాళదుంపల తప్ప ఇంకేం కూరలు లేవు వాటినే తిరి తరిగి ఉల్లిపాయ కలిపి వేయించేసింది సాంబార్ చేసేసింది కొద్దిగా అప్పడాలు వడియాలు వేయించేసింది భోజనం హాట్బాక్సులు సర్దివేసి కృష్ణ చేతిని ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉంచింది పదకొండు జోగం జోగమవుచ్చింది గిన్నెలు చప్పుడు చేయవద్దని అమర ఆదేశించడంతో తీసుకువెళ్ళి క్రింద తోముతుంది క్రింద తలుపు తీసే ఉంది అమర పేపర్ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది పన్నెండు అవుతుండగా గబగబా మెట్ల మీద ఎవరో వస్తున్న శబ్దం వినిపించడంతో అమర తిరిగి చూసింది మాధవి లోపలికి వచ్చింది ఒక్కతే రాలేదు వెంట ఐదారుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు స్నేహితులు వచ్చారు అమర గద్దించినట్లే పిలిచింది అమర లేచి నిలబడింది మా అన్నయ్య ఎక్కడున్నాడు నిలదీస్తున్నట్లుగా బెదిరిస్తున్నట్లుగా ఆహంగా గట్టిగా బిగ్గరగా ఉంది ఆ ప్రశ్న అమర భయంగా చూసింది కృష్ణ ఎక్కడ మెలకు వస్తుందో అతను తీసి లేచి వస్తే వీళ్ళంతా ఏం గొడవ చేస్తారు అమర క్రిందకి వెళ్ళి మాట్లాడదామంది షటఅ అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసు నువ్వు నిన్న ఆయన కారులోనే వచ్చావు గెస్ట్ హౌస్లో లేడు ఎక్కడున్నాడు గట్టిగా నిలదీసింది అమర మాట్లాడలేదు త్వరగా చెప్పు ఒకతను అమర వెనకగా వస్తున్నాడు అందరూ అమర చుట్టూ దడి కట్టినట్టే వలయంగా నిల్చున్నారు అమర మాట్లాడలేదు మాధవి ఏవగింపుగా చూస్తుంది నాకు మా వదిన పీడపోయింది అనుకుంటే నీ పీడ పట్టుకుంది మర్యాదగా ఇరవై నాలుగు గంటలు ఈ ఊరు వదిలి వెళ్ళు నువ్వు లేదంటావా తర్జన చూపించింది ఏం చేస్తావు మధు వెనక నుంచి వినిపించింది అతన్ని చూడగానే అమర చుట్టూ బెదిరింపుగా దడకట్టినవారు దడి కట్టినవారు పక్కకు దూరంగా తలిగారు మాధవికి అన్నగారిని చూడగానే ముఖం పోయింది అంతలోనే వ్యంగ్యంగా హేళనగా నువ్వు ఇక్కడ భేష్ ఇంకే కాపురం పెట్టేశారన్నమాట షటప్ కృష్ణచైతిని అరిచాడు మాధవి దగ్గరగా వచ్చాడు పిచ్చివాడు వాగితే సహించే రోజులు పోయినాయి ఇది మన ఇల్లు కాదు నా గెస్ట్ హౌస్ అసలే కాదు ఇది అమర ఇల్లు పరాయి వాళ్ళ ఇంటికి పిలవకుండా వచ్చింది కాక మర్యాద లేకుండా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా అతను అందరినీ కలయజూశాడు పోలీసులను పిలిచి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేయిస్తారు కృష్ణ చైతన్యం చూడగానే సగం మంది మెల్లగా జారుకున్నట్టు వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఓకే మధు ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం బాయ్ అని చెప్పేసి చకచకా వెళ్ళిపోయారు మధు ఒంటరిగా మిగిలిపోయింది ముఖంలో రోషం క్రూరత్వం బుసలు కొడుతుంది వదిలిపోయి నెల రోజులు తిరగలేదు నీకు సిగ్గులేదా అన్నయ్యా లేదు అతను ఖచ్చితంగా అన్నాడు నేను నీకు తెలిసిన అన్నయ్యను కాను చిన్నప్పుడే అమ్మపోయిందని నాన్న ఇల్లు పట్టించుకోవటం లేదని ఆడపిల్లవి ఏమైపోతావోనని నిన్ను ఎంత ప్రేమగా చూశాను అదే నా మెడకు నువ్వు ఉరితాడు వేశావు నేను నేను ఇంకా ఇంత మర్యాదగా నీతో ఎందుకు మాట్లాడుతున్నానో నాకు అర్థం కావటం లేదు కోర్టులో ఎన్ని అబద్ధాలు చెప్పావు నీది నాలికేనా నేను మీ వదిన అన్యోన్యంగా లేమా అమరికి నేను ఉత్తరాలు రాశానా నువ్వు ఏం చెప్పినా నేను సహించేవాడిని కానీ కానీ రాజా గురించి అతని బాధను అణుచుకోవడానికి శక్తి కూడా తీసుకున్నట్లాగాడు రాజా విషయం గురించి అలా బ్రతికున్న నన్ను చచ్చిపోయిన డాడీని బజారును పడేస్తే నీకేం వస్తుంది మీ ఆయన సంతోషపడతాడు అదే కదా నిన్ను చూస్తే కోపం కూడా రావడం లేదు మధు జాలేస్తుంది అతని చేతిలో చిక్కి అతను ఆడించిన బొమ్మలా ఆడుతూ అతనికి ఆనందం కలిగించటానికి ఆ రోజు డాడీని బజారులో పెట్టినట్టే ఈరోజు పెట్టావు ఏం చేస్తుంది లోకం నవ్వుతుంది అంతే కదా ఇంక ఈ లోకం నవ్వులు లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు సుజాత పోవటంతోనే అది పోయింది సుజాత కోసం సుజాత ఎక్కడ వేదనకు గురి అవుతుందని నీ హఠం సహించాను నీ మూలంగానే వరితో సుజాత హార్ట్ ట్రబుల్ స్టార్ట్ అయింది రాజాని నేను కొడుకుగా ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి నువ్వు గోల చేస్తూనే ఉన్నావు ఆస్తి రాజాకపోతుందని నీ భయం అందరి నోట్లో దుమ్ము కొట్టి అంతా మూటగట్టుకుని నువ్వు తినాలని అనుకున్నావు నీ భర్త చేతికిస్తే అతను నిన్ను బాగా చూస్తాడని నీ ఆశ డబ్బు కోసం ఆడదాన్ని మభ్యపెట్టేవాడు ఎప్పుడూ కాడని ఎన్నిసార్లు చెప్పాను అతని వ్యామోహంలో నుంచి నిన్ను బయటకు లాగాలని ఎంతో ప్రయత్నించాను అతనికి ఆడవాళ్లతో గల సంబంధాలు రుజువు చేశాను నీకు చెప్పిన కద్దీ నా మీద ద్వేషం పెంచుకున్నావు నిన్ను చూస్తే జాలేస్తుంది మధు ఈ ప్రపంచంలో అందరికంటే నికృష్టమైన దురదృష్టం ఎవరిదో తెలుసా తనను ప్రాణంగా ప్రేమించేవారిని ఆత్మీయంగా చూసుకునే వారిని కాలదన్నేసుకోవటం నువ్వు అంతే చేశావు నీవు ఎప్పుడైతే రాజాను నా నుంచి మృత్యువడులకు తోశావో అప్పుడే మన అన్నా చెల్లెల సంబంధం తెగిపోయింది లాయర్లకు చెప్పేశాను ఆస్తి నీకు రావాల్సింది పనిచేశాను కాగితాలు నీకు పంపేశాను అది చూసేగా పిచ్చెక్కిపోయి నోటికి వచ్చింది వాగేస్తున్నావు ఇక సహించే శక్తి లేదు నీ మీద నాకు ప్రేమ లేదు దయ్యించి మర్యాదగా వెళ్తావా అమరిని ఫోన్ చేసి పోలీసులను పిలిపించమంటావా నిరుత్తరాలైనట్లుంది మధు అలా మాట్లాడే కృష్ణచేతను మాధవి ఇదా ఇదే మొదటిసారి చూడడం ఎంత కోపం వచ్చినా మరు నిమిషంలో కరిగిపోయి వద్దమ్మా మధు నా మాట విను అనేవాడు అతని చూపులు దయారహితంగా ఉన్నాయి ఆపేచ్ అంతా దహనం అయిపోయి కేవలం బుడిది మాత్రమే మిగిలిన కళ్ళు అవి సరే నేను కోర్టులోనే తెలుసుకుంటాను అనేసి గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయింది మెట్ల మీద టకటక మాధవి ఐహీల్ శబ్దం అంతమైంది అప్పటికే జోగమ్మ పండు కూడా వచ్చారు పండు కారు తెచ్చావా అడిగాడు పండు తల ఊపాడు ఇప్పుడే వస్తున్నాను కారు దగ్గర ఉండు ఆదేశించాడు జోగమ్మ కిన్నెలు పెట్టి క్రిందకి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది కృష్ణ క్రిందకి వెళ్ళిపోతూ అమర కోసం చూశాడు ఎక్కడా కనిపించలేదు వంట ఇంటి గుమ్మంలోకి వచ్చాడు అమర అక్కడ గోడ కానుకుని నిలబడి ఉంది ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి ముఖం నిండా భయాందోళనలు కమ్ముకుని ఉన్నాయి ఏదో ప్రమాదం ముంచుకు వస్తుంటే ఎదుర్కొనే శక్తి లేనట్లు విహల్వ దృష్టితో నిలబడినట్లుగా ఉంది అమర చప్పున దగ్గరికి వచ్చాడు అమర పలకలేదు అమర దగ్గరికి వచ్చాడు అమరకి ఏడుపు సుల్లు తిరుగుతూ వస్తోంది అమర అతని చప్పున అమర చేయి పట్టుకుని లాక్కు వచ్చినట్టు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు వంట ఇంట్లోకి వెళ్ళి వాటర్ ఫిల్టర్లో నీళ్లు గ్లాసు లేక తీసుకొచ్చాడు అమర మీద చెయ్యి వేసి గ్లాసు నోటికి పట్టి నీళ్లు బలవంతంగా తాగించాడు అమర కాస్త కుదుటపడింది అతను ఆగ్రహంగా చిరాగ్గా అన్నాడు ఇంత క్రితమే కదా నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు మళ్ళా ఇంతలో ఇదేమిటి నిలదీశాడు నాకు నాకు చాలా భయం వేసింది మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుందోనని మై గాడ్ నువ్వు కూడా సుజాతలా తయారవుతున్నావా నీకు ధైర్యం ఎక్కువ అనుకున్నాను చాలా పొరపాటునది గిరుక్కున అతను వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయాడు అమర అలాగే కూర్చుంది మంచినీళ్ళు తాగటంతో ప్రాణం కాస్త తేరుకున్నట్లయింది చైతన్య అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు మళ్ళా ఇంతలో ఇదేమిటి అమర ధైర్యం తెచ్చుకోసాగింది వాళ్ళ పోట్లాటలు నాకు అనవసరం అది వాళ్ళ అన్నాచల్లల వ్యవహారం నేను ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండగలను అని కృష్ణకు రుజువు చేయాలి అనుకుంది పట్టుమని ముప్పై ఏళ్ళు లోపే ఉంటాయి కానీ నాకు ఎందుకు ఈ బాధలు అనుకుంది అమర లేచి ఇల్లంతా సర్ది వేసింది బాత్రూమ్లోకి వచ్చింది కృష్ణ చైతన్య షేవింగ్ సామాన్ అంతా నీట్గా సర్ది ఉంది ఇంటికి వచ్చిన అతిథులు తీసుకునే మర్యాదతో కూడిన జాగ్రత్తది జోగమ్మ వచ్చింది అమ్మ మా వాడికి జ్వరంగా ఉంది మీకు ఇబ్బంది అని ఎలా ఉన్నారో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంది పని అయిపోయిందిగా వెళ్ళు జోగమ్మ అంది మీరు ఒక్కరూ సందేహించింది పర్వాలేదులే ఇందాక అంతమంది వస్తే నాకు భయం వేసిందమ్మా పరిగెత్తుకుని వెళ్ళి పండును తిరిచుకొని వచ్చాను అయ్యగారు ఉండబట్టి అదృష్టం అనుకోండి అంది అమర జవాబు చెప్పలేదు తన మనసు కనిపించిందే జోగమ్మ కూడా అంటుంది కృష్ణ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో జోగమ్మ వెళ్ళిపోయింది అమర తలుపు వేసి వచ్చి కూర్చుంది ఎందుకో ఎప్పుడూ తను పడుకునే పక్క ఆ మంచం రాత్రి కృష్ణ పడుకున్న తర్వాత అది అతని స్వంతం అనిపిస్తుంది దా దాన్ని తాకటానికే బెరుగ్గా ఉంది అమర కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేస్తుంది ఫోన్ మోగింది అమర తీసింది హలో అంది హలో అవతల నుంచి కృష్ణ కంఠం వినిపించింది అమర నిశ్శబ్దంగా వేచి చూస్తుంది సారీ చెప్పకుండా వచ్చేశాను అమరకు సంతోషం వేస్తుంది అతను సారీ చెప్పినందుకు కాదు ఫోన్ చేసినందుకు జోగమ్మ ఉందా ఇంట్లో అడిగాడు లేదు వెళ్ళిపోయింది ఒక్కదానివే ఉన్నావా తలుపులు జాగ్రత్తగా వేసుకున్నావా ఆ మళ్ళా క్షణం మౌనం భోజనం చేశావా లేదు ఎందుకని భయంగా ఉందా మరి ఎందుకని బాధపడద్దు కాదు మరి అతని మాట అసహనంగా ఉంది మీకు పెట్టిన తర్వాత తిందామని అనుకున్నాను అమర మెల్లని స్వరంతో చెప్పింది ఓహ్ అతను ఊపిరి వదిలిన శబ్దం వినిపించింది ఐ డోంట్ లైక్ దిస్ అతను ఆగ్రహంగా అని ఫోన్ పెట్టేశాడు అమరిక సంతోషం బాధగా మారిపోయింది అతను ఫోన్ చేస్తే తను అతనికి హాయి కలిగించే విధంగా మాట్లాడకుండా ఏదేదో చెప్పి కోపం తెప్పించింది అతను ఎక్కడున్నాడో తనకు తెలియదు మళ్ళా ఫోన్ చేసి సారీ కోరుకునే అవకాశం కూడా లేదు అమరిక దిగులుగా ఉంది అతను రాత్రి నిద్రలో ఒంటి మీద తెలివిలేని స్థితిలో ఇంట్లో గడిపాడు అతను ఎందుకు వస్తాడు అతను వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది అనే హృదయం సమాధానం చెబుతుంది అసలే బయట తమ ఇద్దరిని గురించి అపవాదులు మండుతున్నాయి ఇలా చేస్తే అది అగ్నిలో ఆద్యం పోసినట్లవుతుంది తనకు ధైర్యం ఇవ్వటానికి తోడు వచ్చి అతని బలి అవ్వాలా అమర కూర్చుంది అలాగే ఎంతోసేపు అయింది ఇంట్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది పని ఏం చేస్తున్నాడు గుండెల్లో అలిసిపోయే బాధ ఒంటరితనం రాకాశిలా ఉంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అమర ఉలిక్కిపడింది తలుపు తీయటానికి భయం వేసింది మళ్ళా మధు వచ్చిందా స్నేహితులతో తన అంతు చూస్తే గాని వదలదా అమరకు భయం వేస్తోంది లాగకుండా మోగుతూనే ఉంది నీకు చాలా మొండి ధైర్యం ఉందన్నావు కృష్ణ ఆగ్రహంతో చిరాకు పడుతూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి అమర లేచి ధైర్యంగా కిందకు వచ్చింది తలుపు తీసింది ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు ఏమిటి ఇంతసేపు ఆలస్యం అమరముఖం పరీక్షగా వెతుకుతున్నట్లుగా చూస్తూ అన్నాడు ఏం లేదు వెనక్కి తిరిగి పైకి వచ్చింది అతను వచ్చాడు కుర్చీలో కూర్చుని షూలేసి విప్పుతూ ఆకలేస్తుంది అన్నాడు అమరకు సంతోషం వెల్లువల్లా వచ్చింది గబగబా వెళ్ళి ప్లేట్స్ తెచ్చింది నువ్వు కూడా కూర్చో అన్నాడు అమర రెండింటిలో భోజనం వడ్డిస్తుంటే అతను వెళ్ళి స్లీవ్ షర్ట్ మోచేత వరకు పడుచు మడుచుకుంటూ గెస్ట్ హౌస్కి రాత్రి మొక్కలు చేశారు అన్నాడు భోజనం చేస్తుండగా ఎక్కువ మాట్లాడలేదు అందు అమర కోసం వచ్చిన భోజనం రుచిగా ఉండటంతో బాగానే తినేశాడు నేను వెళ్తున్నాను తలుపులు జాగ్రత్తగా వేసుకో చెప్పాడు ఆమె జాగ్రత్త అతని బాధ్యత అయినట్లుగా ఉంది అతని స్వరం వెళ్ళబోతూ అన్నాడు ఇప్పటికీ మీకు ఉన్న వ్యధ చాలు నా మూలంగా ఇంకా ఎక్కువ వద్దు పని తిరిగి వచ్చే వరకు మీరు క్షేమంగా ఉండాలి ఇది నా తపన అన్నాడు ఆ పూట భోజనానికి ఎందుకు వచ్చాడో సంజాయిషి చెప్పేసినట్లుగా ఉంది కారణం ఏదైనా అతను కడుపు నిండా భోజనం చేశాడు అదే అమరకు తృప్తిగా ఉంది వెళ్ళిన గంట తర్వాత కృష్ణ చైతన్య మళ్ళా ఫోన్ చేశాడు నేను చాలా పనిలో ఉన్నాను ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది నా గురించి భయపడవద్దు అన్నాడు మరో రెండు గంటల తర్వాత ఫోన్ చేసి ఇంట్లో కొవ్వొత్తులు ఉంచుకుంటే నయం లైట్లు పోయినా పర్వాలేదు అన్నాడు ఉన్నాయి అంది ఫోన్ అప్పుడప్పుడు తీసి డైల్ టోన్ వస్తుందా లేదా చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అమర అతను చెప్పిన పనులు చేసింది కొవ్వొత్తులు వెతికి తెచ్చి అవి అగ్గిపెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంది రాత్రి అయింది వంట చేసి టేబుల్ మీద పెట్టింది పది గంటలు దాటింది కృష్ణ రాలేదు ఫోన్ కూడా చేయలేదు అమరకి ఏం తోచటం లేదు మనసు భీతావహంగా ఉంది మనసు పరిపరి విధాల పోతుంది కృష్ణ క్షేమంగా ఉన్నాడా మాధవికి మాధవికి అవమానం జరిగిందని ప్రతీకారం ఏమీ తీర్చుకోలేదు కదా ఊరికే కూర్చుంటే మనసు బిక్కుబిక్కుమంటోంది ఇదివరకు ఎప్పుడూ అలా అనిపించేది కాదు పని గుర్తుకు వచ్చాడు పని పక్కన ఉంటే చిన్నవాడైనా తనకేమిటో పెద్ద తోడు ఉన్నట్టుగా ధైర్యంగా ఉండేది పనితోనే తన ధైర్యం నిబ్బరం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఒక పక్క పని జ్ఞాపకాలు మరో పక్క కృష్ణ చైతన్య క్షేమం గురించి అదుర్దా మనసును పీకేస్తున్నాయి అమర లేచి మేడ మీద నుంచి దిగి క్రిందకు వచ్చింది ఉయ్యాలన్నీ ఖాళీగా బోసిగా ఉన్నాయి పిల్లల బొమ్మలు ఆట సామాను ఒక పక్కన పడేసి ఉంది వాటిని చూస్తే బాధ కలిగింది అవి తన జీవితానికి ముచ్చటైన ఆసరా ఇచ్చినాయి తనదే అనే ఒక ప్రపంచం ఏర్పరిచినాయి ఆర్థిక బాధలు దూరం చేసినాయి పని భవిష్యత్తు గురించి బంగారు కలలు కనేలా చేశాయి జీవితంలో కష్టాలు తొలగి నేను ఒక మనిషిగా సగర్వంగా బ్రతకగలను అని ధైర్యంగా నిశ్చింతగా వెనక్కి ఆనుకుంటుండగా ఇంతలో ఈ మహా మహాసుడిగిండం వచ్చి తరని పరిణి ముంచేసింది తనకు సాయం చేయబోయిన సుజాతను రాజాతో సహా మింగేసింది అమరికి రాజా సుజాత గుర్తుకు రాగానే కళ్ళ వెంట బొటపట నీళ్లు వచ్చేశాయి కడుపులో ఆవేదన కత్తులు దించుతున్నట్టే ప్రాణం గెలగెలలాడుతున్నట్టే ఉంది అమర దుఃఖం నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తూ బొమ్మను పట్టుకుని చూస్తూ పరధ్యానంగా ఖాళీ ఉయ్యాల ఊపుతోంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అమర రివ్వున ఆ బొమ్మ పుచ్చుకుని పరిగెత్తుకు వచ్చి తలుపు తీసేసింది వచ్చింది కృష్ణ చైతన్య కాదు అమర వెనక అడుగు వేసి తలుపు మూయబోతుంటే ఆ వ్యక్తి అమర జుట్టు గట్టిగా పట్టుకుని లోపలికి తోసుకొచ్చాడు ఎడా పెడా అదిరిపోతున్నాయి దేనితోనో కొట్టబోతుంటే మెరుపులా తల పక్కకు తిప్పుకుంది అయినా నుదుటిన రాయి మోదినంత కఠినంగా దెబ్బ తగిలింది కెవ్వు మనబోతుండగా బలంగా నోరు మూసింది వెనక నుంచి ఎవరో జాకెట్ సర్రుని చించేశారు అమర చేతులెత్తి రక్షించుకోబోతుంటే చీరలాగేశారు అమర కాలితో తన్ని దూరంగా వెళ్ళబోతుంటే చీర చినిగి ఊడిపోయింది అమర కొట్టడంతో అతను వెర్రెక్కినట్లుగా ఈడ్చి పెట్టి కొట్టి తోశాడు అమర క్రింద పడింది కళ్ళ నిండా ఏమిటో కళ్ళు కనిపించటం లేదు తల మొక్కలైనంత బాధ రెండు చేతులతో తల పట్టుకుంది లేవలేకపోతుంది ఇంతలో ఎవరో ఎవర్రా మీరు అన్న కేక వినిపించింది